భారత ప్రభుత్వం ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని గురించి విశాఖపట్నం ఆదాయ పన్నుల శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ పన్ను ఈ పథకాల సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది, ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ప్రజలకి ఏమి కొన్ని సందేహాలు ఉన్నాయి దీని పట్ల, ఆ సందేహాలని మీరు ఈ ఎంట్రీలో నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది, ఈ పథకం పట్ల ముఖ్యమైన ఉద్దేశం చెప్పండి. తప్పకుండా. పోయినసారి బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్, ఆదాయ వెల్లడి పథకం తెలుగులో, అది ముఖ్యమైంది. అది ఈ జూన్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. దీంట్లో 3 క్రూషియల్ డేట్స్ ఉంటాయి. జూన్ 1కు స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 30వ తారీఖుకి ఈ పథకం అయిపోతుంది, తర్వాత ట్యాక్స్ మాత్రం నవంబర్ 30 లోపల కట్టాలి. సో 3 క్రూషియల్ డేట్స్ గుర్తుంచుకోవాల్సినవి. జూన్ 1కు స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 30వ తారీఖు లోపల కట్టేసే డిక్లరేషన్ ఇవ్వాలి, నవంబర్ 30 వరకు ట్యాక్స్ కట్టాలి అనేది ఇంతకు ముందున్న డేట్స్ అన్నమాట. అయితే ఒక 3rd డేట్కి సంబంధించి ట్యాక్స్ పేమెంట్స్ అందరూ కూడా ప్రజలు దేశం మొత్తంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ అసెస్సీలు చాలామంది అడిగారు. 2 నెలల్లో 3 నెలల్లో కట్టడం చాలా కష్టమవుతుంది, ఎస్పెషల్లీ పెద్ద అసెస్సీస్ ఉంటారు వాళ్ళందరూ కూడా, అంటే ఇంతకుముందు సంపాదించారు ఇన్కమ్స్, కానీ ఒకసారే ట్యాక్స్ కట్టడం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందికరమని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి అప్పీల్ చేయడం జరిగింది. సో అవన్నీ ప్రజల యొక్క ఆ అప్పీల్ని దృష్టిలో పెట్టుకొని 3 ఇన్స్టాల్మెంట్స్గా దాన్ని డిక్లేర్ చేశారు. ఇప్పుడు 2017 సెప్టెంబర్ వరకు కూడా 25% 25% మళ్ళీ 50%, 3 వాయిదాలు పెట్టి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ 30, 2017లో చేసేట్టు 3 వాయిదాలలో ట్యాక్స్ కట్టడానికి మాత్రం అనుమతించబడింది. స్కీమ్ మాత్రం దాని ఎక్స్టెండ్ చేయట్లేదు. ఈ ఇంతకు ముందే చెప్పినట్టు ఆదాయ వెల్లడి పథకం అంటే ఇంతకు ముందు మీరు సంపాదించిన ఇన్కమ్ ఆదాయం, లేకపోతే ఆ ఆదాయం ఒక ఆస్తిలాగా మారి ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంతకుముందు సరైన పన్ను కట్టకపోతే ఆ ఇన్కమ్, ఆ అసెట్ ఈరోజు మీరు డిక్లేర్ చేసుకునేందుకు ఒక సదవకాశం కల్పించబడింది భారత ప్రభుత్వంతో. ఆదాయ వెల్లడి పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఏ కేటగిరీ ఉన్న వాళ్ళు దీనిలో పరిలోకి వస్తారు, వాళ్ళు ఏమేమి చేయాలి చెప్పండి. భారతదేశ పౌరులందరూ ఈ స్కీమ్ను అవైల్ చేసుకోవచ్చు, కానీ ఒకటే కండిషన్, ద ఇన్కమ్ షుడ్ బి ఆర్ అసెట్ షుడ్ బి సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద కంట్రీ. ఆ ఆదాయం కానీ ఆస్తి కానీ మన దేశంలోనే ఉండి ఉంటేనే వాళ్ళు ఈ స్కీమ్ని అవైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇన్కమ్ ఒకవేళ కనుక వేరే దేశంలో కనుక దాస్తే దానికి సంబంధించిన ఒక స్కీమ్ ఇంతకు ముందే ప్రవేశపెట్టబడింది భారత ప్రభుత్వంతో. వాళ్ళు ఎవరైతే స్వచ్ఛందంగా వెల్లడించాలో వాళ్ళని వెల్లడించేందుకు ఆ అవకాశం ఆల్రెడీ ఇవ్వబడింది, ఆ స్కీమ్ ఆల్రెడీ క్లోజ్ అయింది. ఇప్పుడు మాత్రము ఓన్లీ ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ ఆల్సో, ఓన్లీ కండిషన్ ఇస్ ఈ ఆ ఇన్కమ్ కానీ ఆస్తి కానీ మన దేశంలో ఉండి దాని మీద ట్యాక్స్ కట్టకపోతే వాళ్లకు మాత్రం ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకపోతే ఎవరు అనర్హులు, అది ముఖ్యం ఇక్కడ, ఇండియన్స్, ఎన్ఆర్ఐస్, ఎవ్రీబడీ కెన్ డూ ఇట్. క్రిమినల్ యాక్టివిటీస్ తోటి సంపాదించిన డబ్బు లైక్ కరప్షన్ మనీ, లేకపోతే డ్రగ్స్ ట్రాఫికింగ్ ఇట్లాంటి ఐపీసీ, కోఫెపోసా, ఎన్డీపీఎస్, ఈ యాక్ట్స్ ద్వారా ఇల్లీగల్గా క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుకు మాత్రము ఈ స్కీమ్లో ఏ ఇమ్యూనిటీ లేదు, వాళ్ళు ఈ స్కీమ్ అవైల్ చేసుకునేందుకు అర్హులు కాదు. సో ఏ తర్వాత చెప్పేది ఏంటంటే వ్యాపారస్తులు కానీ ఇండియన్స్ కానీ వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తూ ఇంకేదో లీగల్ థింగ్స్ చేస్తూ ఒకవేళ దాని మీద ఇన్కమ్ సంపాదించి ట్యాక్స్ కట్టలేకపోతే ఏదో కారణాల వల్ల వాళ్ళు కట్టలేకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి. ఎందుకంటే మన దేశం ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో యాక్షన్ తీసుకునే ముందు అందరికీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మన డిపార్ట్మెంట్ దగ్గర కానీ, ఇప్పుడు దేశంలో మొత్తం కంప్యూటరైజ్ అయిన తర్వాత గత 7 సంవత్సరాలు సుమారుగా డేటా మొత్తం ఇవ్వడం జరిగింది, అది ఒక 1 వీక్ 10 డేస్ బ్యాకే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర ఉన్నదంతా అందరి కమిషనర్ దగ్గర ఉంది ఇప్పుడు అది. సో ఆ డేటా యూజ్ చేసుకుని అందరి మీద యాక్షన్ తీసుకునే బదులు ఒకసారి అందరికీ ఒక అవకాశం ఇద్దాం మనం, ఇప్పుడు ఇచ్చి ఎవరెవరికైతే ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటారో
వాళ్ళని వదిలేసి ఎవరైతే యాక్షన్ తీసుకో వాళ్ళు ఎవరైతే స్వచ్ఛందంగా వెల్లడించారో వాళ్ళ మీద ఆ తర్వాత యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పన్ను కట్టని ఆదాయాలు ఆస్తులు వెల్లడించి స్వచ్ఛందంగా వెల్లడించి టాక్స్ కట్టమని విజ్ఞప్తి ఆస్తి వెల్లడి పథకానికి ఎవరైనా ముందుకొస్తే వాళ్ళ ఆస్తి వివరాలు మీద ఏమైనా గోప్యంగా ఉంచే అవకాశం ఉందా ఇట్ ఇస్ టోటల్లీ కాన్ఫిడెన్షియల్ ఎంత కాన్ఫిడెన్షియల్ అంటే మేము ఎంత గోపనీయంగా ఎంత గుప్తంగా ఉంచుతాం అంటే మా డిపార్ట్మెంట్ లోనే కన్సర్న్డ్ ఆఫీసర్ కూడా తెలియదు ఇది దిస్ ఇస్ 1-to-1 ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి డైరెక్ట్ గా ఎవరైనా వచ్చి మా దగ్గర ఉన్న ఒక ఫామ్ ఇస్తాము అది కూడా వెబ్సైట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు www ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉంది దాంట్లో ఒకటి సింపుల్ ఫామ్ ఫామ్ నెంబర్ 1 అని ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని మనం ఏం ఇన్కమ్ ఏం అసెట్ డిక్లేర్ చేస్తున్నాము అనే ఆ డీటెయిల్స్ మాత్రం రాసి పాన్ నెంబరు నేము అడ్రస్ రాసి నాకు డైరెక్ట్ గా ఇస్తే అది 1-to-1 నా పర్సనల్ కస్టడీలో ఉంటుంది కనీసం నా పిఏ కానీ ఆఫీసర్ కానీ రేంజ్ కమిషనర్ జాయింట్ కమిషనర్లో కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలియదు ఇది డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తాం మేము మా దగ్గర ఇచ్చింది అది ఫైనాన్స్ మినిస్టర్ వెబ్సైట్కి వెళ్ళిపోద్ది ఇంకెవ్వరికీ దారిలో తెలవడానికి అవకాశం లేదు ఇది వేరే ప్రజలకు కాదు వేరే గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా మేము మళ్ళీ దీన్ని ఇవ్వకూడదు అని చెప్పి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఎవ్వరికీ కూడా ఈ విషయంలో ఎటువంటి అప్రిహెన్షన్స్ అవసరం లేదు పూర్తి గోప్యంగా గోపనీయంగా కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం జరుగుతుంది మూడో కంటికి తెలియదు అని మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం ఇంతవరకు అంటే ఈ పాన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి పాన్ కార్డు లేకపోతే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మేము పాన్ ఇవ్వడం అనేది ఎంతో సరళతరం చేశాం ఈ రోజు అప్లై చేస్తే 10 నుంచి 15 రోజుల్లో వస్తుంది సో పాన్ కార్డు తీసుకోవడం దీనికి ఆవశ్యకం ఎందుకంటే ఆ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు పాన్ అడుగుతుందన్నమాట సో పాన్ తీసుకొని ఆ పాన్ నెంబర్ ప్లస్ ఆ డీటెయిల్స్ దాంట్లో డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ ఇంచుమించుగా మనం అనుకోవడం బ్లాక్ మనీ బయట తీయడమే అవుతుంది అది దీని యొక్క ఆస్తులు ఈ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడం ఎట్లాగా ఈ ఆదాయ వెల్లడి పథకం ద్వారా మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు జనం నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా 6-to-7 years డేటా ఏం డేటా ఉంది సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఏ పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ చేసినా సేల్ ఆఫ్ ప్రాపర్టీ చేసినా గిఫ్ట్ లాగా చేసినా తర్వాత మున్సిపాలిటీస్ దగ్గర హౌస్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ తీసుకున్న డేటా కానీ లేకపోతే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంక్లూడింగ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ దాచుకున్న డిపాజిట్స్ లేకపోతే ఈవెన్ సేవింగ్స్ అకౌంట్లో పెద్ద అమౌంట్స్ వేసిన క్యాష్ డిపాజిట్స్ వేయడం కానీ తీయడం కానీ జరిగినా కానీ లేకపోతే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ పెద్ద వాల్యూ చిట్టీస్ కట్టడం పెద్ద కంపెనీస్లో వాటి డేటా కానీ లేకపోతే పెద్ద హోటల్స్లో ఆస్టెంటేషియస్గా అంటే కొంచెం బాగా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చేసిన వాటికి సంబంధించిన ఖర్చులు 2 lakhs కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యూజ్ చేసిన వాళ్ళ డేటా అది మొత్తం ఒక 50-60 లక్షల పైన పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆల్ ఓవర్ ద కంట్రీ ప్రిన్సిపల్ కమిషనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయబడింది ఆ డేటా ఇప్పుడు మా దగ్గర ఉంది బట్ మేము వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ వీ వాంటెడ్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ద పీపుల్ టు కమ్ అరౌండ్ ఇన్ ఏ వెరీ వాలంటరీ మేనర్ స్వచ్ఛందంగా వాళ్ళని రమ్మని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ తర్వాత మేము తీసుకునే ఏ యాక్షన్స్ అయినా కానీ వాళ్ళు ఫేస్ చేయాల్సింది ఉంటుంది దీనికి ఈ ఆదాయ వెల్లడి పథకం వల్ల అడ్వాంటేజెస్ చెప్తున్నాను ఒక 3-4 అడ్వాంటేజెస్ ఐ వాంట్ టు జస్ట్ టెల్ యూ పీపుల్ ఒకసారి ట్యాక్స్ కడితే పెనాల్టీ ప్రాసిక్యూషన్ అట్లాంటివి ఏమీ ఉండవు రెండోది ఇంతకు ముందున్న ఆ యామ్నెస్టీ స్కీమ్కి ఇప్పుడున్న ఈ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి బేనామీ ప్రొహిబిషన్స్ బేనామీ యాక్టివిటీస్ ప్రొహిబిషన్ యాక్ట్ దాంట్లో ఇమ్యూనిటీ ఇచ్చారు ఇప్పుడు ఇంతకు ముందున్న ఏ స్కీమ్లో ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఇంతకు ముందు లేదు ఫస్ట్ టైం ఇట్ వాస్ గివెన్ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి గివెన్ అగైన్ సబ్సీక్వెంట్లీ ఇంతకు ముందు ఏదో కొన్ని కారణాల వల్ల మనము సంపాదిస్తాం సంపాదించి ట్యాక్స్ కట్టకపోయే వరకు ఏమవుతుందో అనే ఉద్దేశంతో మనం వేరే వాళ్ళ పేరు మీద పెట్టడం జరుగుతూ ఉన్నది మనం చాలా ఇన్స్టెన్సెస్ చూస్తున్నాం కూడా సో వాళ్ళు ఏంటంటే రేపు మనకేదన్నా ప్రమాదం సంభవిస్తే అది వాళ్ళ పేరు మీద ఉండిపోతుంది వాళ్ళు కనుక తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్కి రాకుండా ఉంటుంది కూడా కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈరోజు
స్కీమ్ ని అవేల్ చేసుకొని ట్యాక్స్ కట్టుకొని ఆ తర్వాత ఒకటే కండిషన్ దీంట్లో ఏంటంటే సెప్టెంబర్ 2017 లోపల ఆ బినామీ అసెట్ ఏదైతే ఎవరి పేరు మీద ఉందో ఆ పేరు నుంచి తన పేరు మీదకి మార్చుకోవాలి అండ్ అబ్సల్యూట్లీ నో క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఐదర్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆర్ బినామీ ప్రొహిబిషన్స్ యాక్ట్ ఇటువంటి ఆపర్చునిటీ అనేది ఇదివరకు ఎప్పుడు ఇవ్వడం జరగలేదు థర్డ్ అడ్వాంటేజ్ ఇస్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఎంక్వైరీ కానీ స్క్రూటినీ కానీ సర్వే కానీ సర్చ్ అండ్ సీజర్ కానీ ఏమీ ఉండవు ఒక్కసారి దీన్ని అవేల్ చేసుకుంటే ఇంకొకటి వీ విల్ నాట్ బి ఆస్కింగ్ ఎనీ సోర్స్ ఆఫ్ దట్ ఇన్కమ్ మీరు ఎక్కడి నుంచి సంపాదించారు ఏ విధంగా సంపాదించారు ఆ ఆస్తి ఏ విధంగా ఉంది అని మాత్రమే మేము అడుగుతాం సో దానికి సంబంధించి నో డీటెయిల్స్ వుడ్ బి ఆస్క్డ్ లాస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వెల్త్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఈ మధ్య అబాలిష్ అయింది బట్ లాస్ట్ 5 to 6 ఇయర్స్ ఇట్ ఈస్ స్టిల్ దేర్ కాబట్టి వెల్త్ ట్యాక్స్ కింద కూడా మీరేమీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఈ పథకాన్ని అవేల్ చేసుకుంటే దీస్ ఆర్ ద 5 to 6 మేజర్ అడ్వాంటేజెస్ విచ్ ఆర్ గివెన్ అండర్ దిస్ స్కీమ్ కోటి రూపాయల ఇన్కమ్ ఉంటే 45 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు అది 45 లక్షలకు వస్తుందండి లేకపోతే కోటి రూపాయలకే మీరు పరిగణలోకి తీసుకుంటారు అనవసరంగా ఒక అపోహ కలిగించారు దీనికి సంబంధించి మనం ట్యాక్స్ కడతామండి ట్యాక్స్ కట్టింది కూడా బ్లాక్ ఉంటుందా ఎక్కడైనా అనవసరంగా కోటి కోటి నుంచి 45 లక్షలు చేయడం నా జేబులో 10 రూపాయలు ఉంటాయి హోటల్కి వెళ్తాను హోటల్కి వెళ్తే 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెడితే నా జేబులో 5 రూపాయలు ఉంటాయా 10 రూపాయలు ఉంటాయా యాక్చువల్గా 5 రూపాయలే ఉంటాయి ఖర్చు పెట్టిన తర్వాత సో కోటి రూపాయలు ఇన్కమ్ డిక్లేర్ చేసినప్పుడు 45 లక్షలు ట్యాక్స్ కడితే మీరు దాంట్లో నుంచే కట్టుకోవచ్చు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు బారోయిల్ చేయొచ్చు ఆస్తి అమ్మవచ్చు ఏమైనా చేయొచ్చు సో మీరు ఎంత డిక్లేర్ చేస్తే అంతే బుక్స్లోకి తీసుకోవాలి తర్వాత ట్యాక్స్ కట్టేది ఏదైతే ఉందో దానికి సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా అనేది క్వశ్చన్ ఆబ్వియస్గా ఇప్పుడు 30% మీరు ట్యాక్స్ కట్టినప్పుడు ఆ ఇన్కమ్ ఆ ట్యాక్స్కి సోర్స్ చెప్పట్లేదా అదేవిధంగా 45% కట్టినప్పుడు కూడా డిక్లేర్ చేయాల్సి వస్తుంది అదే సోర్స్ ఏంటి అని అడిగినప్పుడు ఎందుకంటే మేము ఏం చెప్పాము ఆదాయాన్ని వెల్లడించమంటున్నాం ఆదాయ వెల్లడి పథకం అంటే మళ్ళీ ఆదాయాన్ని మళ్ళీ కన్సీల్ చేయమన్నట్లు దీంట్లో ఇంకోటి ఏంటంటే ద డిస్క్లోజర్ షుడ్ బి ట్రూ అండ్ ఫుల్ అని చెప్తున్నాం ట్రూ అంటే ట్రూ అంటే నిజంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అండ్ ఫుల్ అంటే పూర్తిగా ఉండాలి ఇప్పుడు 10 రూపాయల్లో 4.5 రూపాయలు ట్యాక్స్ కట్టాము అది ఎగ్గొట్టేశాము మళ్ళీ 10 రూపాయలు తీసుకుంటామంటే అది ఇట్ విల్ నాట్ బి ఏ ట్రూ అండ్ ఫుల్ వన్ సో దట్ సచ్ టైప్ ఆఫ్ డిక్లరేషన్స్ విల్ బి వాయిడ్ దే ఆర్ నాట్ వ్యాలిడ్ ఈ ట్యాక్స్ స్వచ్ఛందగా ట్యాక్స్ ప్రకటించడం పట్ల చాలా సందేహాలు ఉన్నాయండి 1997 వచ్చినటువంటి విడిఐఎస్ చట్టానికి ఇప్పుడున్న స్వచ్ఛంద వెల్లడి పథకానికి తేడా ఉంది అప్పటి పరిస్థితులు వేరండి ఇప్పటి పరిస్థితులు వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి అప్పటిది వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ దట్ ఈస్ అన్ యామ్నెస్టీ స్కీమ్ ఇప్పటిది యామ్నెస్టీ స్కీమ్ కాదు ఇది ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ మీరు కట్టకపోతే ఇంతకుముందు ఇన్కమ్ సంపాదించి ట్యాక్స్ కట్టకపోతే దానికి సంబంధించిన ట్యాక్స్ ఇప్పుడు కట్టండి అని అంటున్నాం అందుకే వీఆర్ టేకింగ్ 45% 45% అయినా కానీ ఇక్కడ ఇంకొక చిన్న వెసులుబాటు కూడా కలిగించడం జరిగింది ఇందులో ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ సర్క్యులర్ ఇచ్చినప్పుడు దీంట్లో ఏం చెప్పారంటే 3 వాయిదాలలో కట్టుకోవచ్చు కాబట్టి ఈ డబ్బు ట్యాక్స్ డబ్బు ఇంకా మీ దగ్గరే ఉంటుంది సెప్టెంబర్ 30 2016 లోపల డిక్లేర్ చేసిన 1 ఇయర్ టైం ఇస్తున్నారు ట్యాక్స్ కట్టడానికి 1 ఇయర్ లోపల 25, 25, 50 ఈ 45%లో 7.5% యాక్చువల్లీ ఇట్ ఈస్ డిమార్కెటెడ్ టువర్డ్స్ కృషి కళ్యాణ్ సెస్ కృషి కళ్యాణ్ రైతుల గురించి 7.5% తీసుకొని ఎక్స్క్లూజివ్గా వాళ్ళకే పెట్టడం జరుగుతుంది ఇంకొక 7.5% వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ పెనల్టీ ఎందుకు అనండి పెనల్టీ ఎందుకు వేస్తున్నారు అని చెప్పి ఎందుకు అంటే మీరు ఇంతకుముందు కట్టాలి డబ్బు ఈ ట్యాక్స్ మీరు కట్టాల్సిన అవసరం ఉంది మీరు కట్టలేదు గవర్నమెంట్ డబ్బు మీ దగ్గర ఉంచుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బు దాచుకున్నాం ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే మనం అడుగుతామా లేదా అదేవిధంగా మనం ఎక్కువ ట్యాక్స్ కట్టాం గవర్నమెంట్కి రీఫండ్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్తో సహా తీసుకుంటున్నాం కదా ఆ విధంగానే గవర్నమెంట్ డబ్బు మీ దగ్గర ఉంది కాబట్టి కొంత డబ్బు మీరు పెనల్టీ లాగా కట్టాలి అది ఆబ్జెక్ట్ నెంబర్ 1 నెంబర్ 2 ఏంటంటే మాకెప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది
యామ్నెస్టీ స్కీమ్లను పెట్టేసి డబ్బులు దాచుకున్న వాళ్ళని డబ్బులు అంటే ట్యాక్సులు కట్టిన వాళ్ళని ఇద్దరిని ఒకే గాట కడుతున్నారు మీరు మీరు వాళ్ళకు ఎప్పుడు రిటర్న్లు వేసి ట్యాక్సులు కట్టిన వాళ్ళకి మీరు ఏం ఇన్సెంటివ్ ఇస్తున్నారు వాళ్ళకి ఏం బెనిఫిట్ వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ సో మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కడుతున్నారు మరి వాళ్ళు కట్టిన వాళ్లకు కట్టని వాళ్లకు వి వాంటెడ్ టు డిఫరెన్షియేట్ అండ్ వి వాంటెడ్ టు గివ్ ఇన్సెంటివ్ టు ద పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఫైలింగ్ ద రిటర్న్స్ అండ్ పేయింగ్ ద ట్యాక్సెస్ ఇన్ టైమ్ సో ఆ 7.5% అనే ఒక నామినల్ పెనల్టీ మాత్రం తీసుకోవడం జరిగింది అంతే దీని ఉద్దేశం కల ఆస్తులు డిక్లేర్ చేయకపోతే వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా చట్టపరంగా ఏమేమి యాక్షన్స్ తీసుకోబడతాయో తప్పకుండా అవన్నీ తీసుకోబడతాయి 38 సెప్టెంబర్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది వేరియస్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు రెవెన్యూ సెక్రటరీ అంత టాప్ అఫీషియల్స్ అంతా కూడా ఇదే విషయం అందరికీ చెప్తున్నారు ఆదాయాన్ని ఆస్తుల్ని వెల్లడించండి ఇది ఒక అవకాశం మీకు తప్పకుండా వినియోగించుకొని ట్యాక్సులు కడితే పీస్ఫుల్ మైండ్ ఉంటుంది మీకు ఆ తర్వాత నోటీసులు వస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాగా మీరు ఆ విధంగా చెయ్యకండి అని చెప్పి ఒక 3 వీక్స్ బ్యాక్ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ ఆదాయ వెల్లడి పథకం గురించి చెప్పి మనం ఎందుకు చేస్తున్నాము మనం ఎందుకు ఇంత తక్కువ ట్యాక్స్ బేస్ ఉంది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది 125 కోట్ల పాపులేషన్ లో మనకు ఉన్నది ఓన్లీ 5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తున్నారు ఆ 5 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు వేసే వాళ్ళు కూడా దాంట్లో మళ్ళీ చూస్తే 50 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ డిక్లేర్ చేసేది మన దేశం మొత్తంలో కేవలం 150,000 మంది ఉన్నారు దాన్ని బట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కన్సీల్మెంట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు 5 కోట్ల మందిలో మేము యాక్చువల్గా ఈ పాటికే 30th మార్చ్ 2016కి 25 కోట్ల ప్యాన్లు ఇష్యూ చేయడం జరిగింది 25 కోట్ల మంది ప్యాన్లు తీసుకొని కూడా ఈనాడు ఓన్లీ 5 కోట్ల మందే రిటర్న్స్ వేస్తున్నారు ఈ ఆ ప్యాన్ అప్లై చేసినప్పుడు యాక్చువల్గా దాంట్లో కాలం ఉంటుంది ఏమని నాకు ఐఎమ్ లైక్లీ టు హ్యావ్ ద ట్యాక్సబుల్ ఇన్కమ్ నాకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి నాకు ప్యాన్ ఇష్యూ చేయండి అని మీ అంతట మీరు అడుగుతున్నారు మేమేమో వాలంటరీగా డిపార్ట్మెంట్ ఇవ్వట్లేదు మేము ఏ క్వశ్చన్ అడగకుండా ప్రజల మీద పూర్తి కాన్ఫిడెన్స్ రిపోజ్ చేసి ఎస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ప్యాన్ లెట్ అస్ గివ్ ఇట్ ప్యాన్ తీసుకుంటున్నారు వాళ్ళంతటా వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి రిటర్న్ లేస్తారు అని చెప్పి మేము అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం 2 నుంచి 3 కోట్ల మంది ప్యాన్ అడుగుతున్నారు మేము ఇస్తున్నాం మేము అయినా కానీ అన్ఫార్చునేట్లీ ద పీపుల్ హూ ఆర్ టేకింగ్ ద ప్యాన్స్ దే ఆర్ నాట్ ఫైలింగ్ ద రిటర్న్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ దే ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇప్పుడు మొత్తం కంప్యూటరైజ్ అయింది కాబట్టి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్కు ఏ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ దగ్గర ఉందో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దాన్ని యూజ్ చేసుకొని ఎవరెవరైతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందో వాళ్ళు ఎవరెవరైతే కట్టలేదో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోబడుతుందో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆ యాక్షన్స్ అన్నీ కూడా తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది కాకపోతే ఇంతకుముందే నేను చెప్పినట్టు అంతకుముందే ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పింది ఈ గవర్నమెంట్ సో వీ హ్యావ్ గివెన్ అన్ ఆపర్చునిటీ సో వీఆర్ రిక్వెస్టింగ్ ద పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ అవేల్ ది స్కీమ్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్ సార్ ఇప్పుడు ఆదాయ వెల్లడికి ఎవరెవరు అర్హులు ఎంత ఆదాయం లోపల ఉన్న వాళ్ళని అర్హులు ఇంతవరకు కట్టిన వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా చేర్చుకోవాలనుకుంటే ఈ ఆదాయం వెల్లడి అట్లా చేయలేదు ఇది మెయిన్గా ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు ఆస్తులు ఇన్కమ్స్ సంపాదించిన వాళ్ళు ట్యాక్స్ కట్టని వాళ్ళు ఈ ఆదాయ వెల్లడి పథకం కింద వస్తారు అదర్వైజ్ ఇప్పటి నుంచి సంపాదించే వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా రిటర్న్స్ వేసుకొని ట్యాక్సులు కట్టచ్చు దానికి నువ్వు స్కీమ్కి ఏం సంబంధం లేదు సో ఇంతకుముందు సంపాదించి ట్యాక్స్ కట్టకుండా ఇన్కమ్ కానీ అసెట్ కానీ ఉంటే అది వెల్లడి చేసుకోండి దాని మీద ట్యాక్స్ కట్టండి అని చెప్తున్నారు ఇప్పుడు మేము ఈ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కింద పార్ట్లీ విశాఖపట్నం తర్వాత శ్రీకాకుళం తర్వాత కాకినాడ రేంజెస్ ఉంటాయి జ్యూరిస్డిక్షన్ ఈ జ్యూరిస్డిక్షన్స్లో లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 200 కోట్ల అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అంటే బ్లాక్ మనీ అని అంటారు కొలోక్యువల్గా 200 కోట్ల ఇన్కమ్ని మేము దాడుల ద్వారా మేము వెలికి తీసుకురావడం జరిగింది వాళ్ళందరితోటి కూడా ట్యాక్సులు కట్టించాము ఇది 31/3/2016 లోపల 200 కోట్లు అంతకుముందు నేను రాకముందు ప్రతి సంవత్సరం ఒక 25 నుంచి 30 కోట్ల అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ బయటకు వస్తే నేను వచ్చిన తర్వాత మా ఆఫీసర్స్ యొక్క కోఆపరేషన్ తోటి
200 కోట్ల అనకౌంటెడ్ ఇన్కమ్ బయటికి తీసుకురాగలిగాము వాళ్ళందరితోటి ట్యాక్స్లు కూడా కట్టించాము అది కాకుండా ఈ 14/2016 నుంచి కూడా మేము అప్పుడొకటి అప్పుడొకటి అవేర్నెస్ గురించి కొన్ని సర్వేస్ అంటారు వీటిని ఈ సర్వేలు చేయడం జరిగింది దానివల్ల ఇప్పటివరకే ఫస్ట్ 3 మంత్స్ లోనే వి ఆర్ ఏబుల్ టు అనర్త్ అప్రాక్సిమేట్లీ 85 క్రోర్స్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఆ 85 కోట్ల మీద అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ బ్లాక్ మనీని తీయడం జరిగింది మేము అందరికీ విన్నపం చేస్తున్నాం మీ ఇన్కమ్స్ మీ ఆస్తులు దయచేసి వెల్లడి చేయండి యాక్ట్ ప్రకారం మీకున్న బెనిఫిట్స్ తీసుకోండి లేకపోతే ఉత్త ట్యాక్స్ కాకుండా ఆ తర్వాత దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ పెనల్టీ ప్రాసిక్యూషన్ లాంటి అన్నెసెసరీ థింగ్స్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకూడదని నా మనవి సర్ గిఫ్ట్ డిడి కింద వచ్చే ఆస్తి దేని కింద వస్తుంది గిఫ్ట్ ఎవర్ నుంచి రావాలి మీ ఉద్దేశంలో బంధువుల నుంచి గాని భార్య తల్లి గిఫ్ట్ ఇస్ నాట్ ఎన్ ఇన్కమ్ గిఫ్ట్ కి ఎంత ఇచ్చినప్పుడు కూడా అది ఎంత ఇచ్చినా గాని అంటే ఒకటే మేము ఏం చూస్తాం అంటే గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి అసలు ఆదాయం ఎక్కడిది ఆ ఆస్తి ఎక్కడిది ఆయన ట్యాక్స్లు కట్టాడా అని చూస్తాం ఒకవేళ గనక ఆ బంధువు ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులర్ గా రిటర్న్స్ వేసి ట్యాక్స్లు కట్టిన తర్వాత ఆ ఆస్తిని తన బంధువుకి ఇచ్చేది ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ నాట్ అప్లికబుల్ తండ్రి నుంచి వారసత్వంగా కొడుకు వస్తే ఆ ఆస్తిని ఎలా పరిగణిస్తారు దాంట్లో ఏం లేదు కొడుకు ఏం ఆస్తి సంపాదించినట్టు కాదు కదా తండ్రి నుంచి కొడుకు వచ్చింది అంతే కొడుకు ఏం సంపాదించలేదు తండ్రి ఆ ఆస్తి సంపాదించినప్పుడు ఆ ఇన్కమ్ సంపాదించినప్పుడు ఆయన రిటర్న్ చేసాడు ట్యాక్స్లు కట్టాడు అయిపోయింది కట్టని పక్షంలో లీగల్ హెయిర్ గా కొడుకు ఇప్పుడు కొడుకు గనక ఆస్తిని తీసుకుంటూ ఉంటే కొడుకు ఇప్పుడు ఆ ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ కింద వచ్చి ఇది మా తండ్రి సంపాదించింది మా తండ్రి సంపాదించిన దాని మీద ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి నేను ముందొస్తున్నాను నేను ముందు వచ్చి నేను ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నానని చెప్పి ఈ స్కీమ్ అవైల్ చేసుకోవచ్చు ఇది వరద ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆదాయ వెల్లడి పథకానికి విశేషమైన స్పందన లభిస్తుంది అదే విశాఖ 2 పరిధిలో ఉన్నటువంటి ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలు పన్ను రాబట్టగలిగారు ఇంకా ఇన్కమ్ రాబట్టగలిగారు ఇది కూడా భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగుతున్నాయి దాడులు కూడా కొనసాగుతాయని కమిషనర్ గారు హెచ్చరిస్తున్నారు అయితే ప్రజలు కూడా తమ ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలని కమిషనర్ కోరుతున్నారు ఆదాయ వెల్లడి పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే విశాఖపట్నంలోని ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వర్ గారికి స్వయంగా సంప్రదించి ఆ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవాలని వారు కోరుతున్నారు.